హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మనం ఒక 5 రూపీస్లో ఉన్న పెన్నీ స్టాక్ గురించి చూద్దామండి. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి ట్రైడెంట్ లిమిటెడ్ కంపెనీ. యాక్చువల్గా నేను పెన్నీ స్టాక్స్ని రికమెండ్ చేయను, రిఫర్ చేయను. కాకపోతే ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్ చూసిన తర్వాత ఈ స్టాక్ గురించి మన సబ్స్క్రిప్షన్స్లో ఉన్న ఒక ఫ్రెండ్ కూడా అడిగారు. సో దాని గురించి దీన్ని అనాలిసిస్ చేస్తే ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా కనిపించడం జరిగింది. సో దాని గురించి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు కనుక మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు ఇమీడియట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ట్విట్టర్లో, టెలిగ్రామ్ ఛానల్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో యూట్యూబ్ ఛానల్లో చూపించలేని ఇన్ఫర్మేషన్, ఏదైనా న్యూస్ రిలేటెడ్ పిక్చర్స్ కానీ ట్విట్టర్లో, టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టాక్ గురించి తెలియజేసిన ఎవ్రీ డీటెయిల్స్ అనేది కేవలం ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్కి మాత్రమే. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి ట్రైడెంట్ గ్రూప్ లిమిటెడ్ అండి. ఇది 1990లో రాజేందర్ గుప్తా గారిచే ప్రారంభించబడింది. సో రాజేందర్ గుప్తా గారు ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండి. సో ఈ కంపెనీ వచ్చేసి ఆల్ ఓవర్ 6 కాంటినెంట్స్లో 100 కంటే ఎబో కంట్రీస్లో తన యొక్క సేల్స్ని కలిగి ఉందండి. తనకు రెవెన్యూ అనేది 100 ఎబో కంట్రీస్ నుంచి వస్తూ ఉంటుంది. యార్న్ రిలేటెడ్ అండ్ బాత్ అండ్ బెడ్ లెనిన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని ఇది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. తన యొక్క మేజర్ రెవెన్యూ అనేది ఎక్స్పోర్ట్స్ నుంచే వస్తుంది. ఇండియాలో కంటే ఎక్స్పోర్ట్స్ నుంచే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. కాకపోతే ఈ మధ్యలో ఈ కామర్స్లో కూడా జాయిన్ అయ్యిందండి. దానివల్ల ఇండియాలో కూడా రెవెన్యూని పెంచుకోవాలని చెప్పేసి తన ఎక్స్పాన్షన్ని ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డ్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్టయితే 71.06% ప్రమోటర్ హోల్డింగ్ ఉందండి. అదే 25.77% పబ్లిక్ దగ్గర, రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ట్రేడింగ్ అవుతూ ఉంది. సో FIIDI యొక్క డాటా అనేది చాలా తక్కువగా ఉంది, కేవలం 3.16% మాత్రమే ఉంది. అలాగే టెక్నికల్ ఇండికేటర్, మనం వాల్యూమ్ ఇండికేటర్ చూసినట్టయితే డెలివరీ పర్సంటేజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడైతే ఏదైనా స్టాక్లో ఇలా క్రైసిస్లో ఉన్న టైంలో స్టాక్స్లో డెలివరీ అనేది పెరుగుతుంది అంటే దాని యొక్క ఫ్యూచర్ గ్రోత్ మీద చాలామంది ఇన్వెస్టర్స్కి నమ్మకం ఉంది అని చెప్పేసి మనం నమ్మవచ్చు. 6 మంత్స్ యొక్క యావరేజ్ ట్రేడెడ్, యావరేజ్ డెలివరీ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే 50 లాక్స్ పర్ డే ట్రేడ్ అవుతే దాంట్లో 46.9% అనేవి డెలివరీ అయ్యేవండి. సో ఓవరాల్గానైతే మంచి డెలివరీ పర్సంటేజ్ ఉంది. కాకపోతే మంత్లీ చూడండి, అంతకంటే ఎక్కువగా ఉంది. మంత్లీ, వీక్లీ, డైలీ అనేది ప్రీవియస్ 6 మంత్స్ ఓవరాల్ పర్సంటేజ్ కంటే ఎక్కువగా ఉంది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ పెరిగింది, అలాగే డెలివరీ పర్సంటేజ్ కూడా పెరిగింది. మంత్లీ వైజ్గా చూసుకున్నా, వీక్లీ వైజ్గా చూసుకున్నా, డైలీ వైజ్గా చూసుకున్నా, సో మంత్లీ యావరేజ్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 72 లాక్స్ పర్ డే ట్రేడ్ అవుతే దాంట్లో 51.54% అనేది డెలివరీ అయ్యాయన్నమాట. డెలివరీ అంటే స్టాక్స్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కోసం డీమ్యాట్లో అక్యుములేట్ చేసుకోవడం అన్నమాట, యాడ్ చేసుకోవడం. పర్ డే ట్రేడింగ్ అనేది ఈ రోజు కొని ఈ రోజు అమ్మే వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటే ఆ స్టాక్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నట్టు కాదు, దాంట్లో టెక్నికల్గా వ్యూ వచ్చినట్టు కూడా కాదు. సో టెక్నికల్గా మనం ఏ స్టాక్లోనైనా లాంగ్ టర్మ్ డ్యూరేషన్ కోసం ఎంట్రీ అవ్వాలనుకుంటే ట్రేడెడ్ వాల్యూమ్ కంటే డెలివరీ పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పడం జరిగింది. సో దీని యొక్క డెలివరీ పర్సంటేజ్ అనేది చాలా బాగుంది, ఇది పాజిటివ్ ఇండికేషన్. ప్రమోటర్ హోల్డింగ్ అనేది చాలా బెస్ట్ ఉంది, ఇది కూడా పాజిటివ్ ఇండికేషన్. అలాగే స్టాక్ యొక్క ఫైనాన్షియల్ డ్యూరబిలిటీ చూస్తే 80/100% వస్తుందండి. ఫైనాన్షియల్గా చాలా స్ట్రెంగ్త్గా ఉన్న కంపెనీ. అఫోర్డబుల్ చూసుకున్నా కూడా వాల్యుయేషన్ వైజ్గా 53.2% అనేది వాల్యుయేషన్ పరంగా కూడా మంచి స్కోర్ అయితే ఉంది. మొమెంటమ్ స్కోర్ టెక్నికల్లీ న్యూట్రల్ చూపిస్తుందండి. టెక్నికల్లీ 36.3 అంటే టెక్నికల్ ఇండికేటర్స్ అన్ని నెగిటివ్ చూపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లో ఇది ప్రైస్ అప్రిషియేషన్ చూసుకున్నట్టయితే 34% పడిందండి. అదే స్టాక్ యొక్క ఎర్నింగ్స్ చూసుకున్నట్టయితే 32.32% అనేది గెయిన్ అయింది. స్టాక్లో ప్రాఫిట్ అనేది 32% పెరిగింది, కానీ ప్రైస్ పరంగా మాత్రం 34% అనేది ఫాల్ అయింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది 11 రూపీస్ బిలో ట్రేడ్ అయినంత వరకు వెరీ అట్రాక్టివ్ ప్రైస్లో ఉంది అనే చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ స్టాక్లో నేను మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఇది 13th December స్ప్లిట్ అయిందండి. 1:10% స్ప్లిట్ అయింది. దాని గురించిన న్యూస్ చూద్దాం. అంతకంటే ముందు దీని యొక్క డీటెయిల్స్ చూడండి. ఇక్కడ జియోగ్రాఫికల్లీ 57% ఎక్స్పోర్ట్స్ నుంచి రెవెన్యూ వస్తే 49% మాత్రమే డొమెస్టిక్ రెవెన్యూ అండి. దీని హోల్ రెవెన్యూలో 51% అనేది యార్న్ బేస్డ్, బాత్ అండ్ బెడ్ లెనిన్ బేస్డ్ ఇన్కమ్ అయితే 30% అనేది యార్న్ బేస్డ్ ఇన్కమ్ అండి. అలాగే పేపర్ ప్రొడక్షన్స్ కూడా 19% రెవెన్యూ అనేది వస్తుంది. ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ చూస్తే మనకు టెక్స్టైల్ కంపెనీ లాగా మనకి చూపిస్తుంది. కాకపోతే ఇది సింగిల్ బిజినెస్లో లేదండి, ఇది టెక్స్టైల్లో మాత్రమే కాదు
యార్న్ బేస్డ్ బిజినెస్ ఉంది, బెడ్ అండ్ బాత్ లెనిన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది, అలాగే కెమికల్ ప్రొడక్షన్ కూడా ఉంది దీంట్లో. ఈ ప్లాంట్ కి సంబంధించిన ఎనర్జీ ఎఫిషియన్స్ గురించి, ఈకో ఫ్రెండ్లీ ఎనర్జీని కూడా ఇది ఓన్ గా జనరేట్ చేస్తూ ఉంది, ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. సో ఎనర్జీ ప్రొడక్షన్ కూడా ఈ కంపెనీ దగ్గర ఉంది. ఈ కంపెనీ వచ్చేసి లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టెర్రీ టవల్స్ ఇన్ ద వరల్డ్ అండి, వరల్డ్ వైడ్ గా లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్. ఇది చాలా మంచి గ్రోత్ అయితే చూపించింది. 4 ఇయర్ లో కాగా రిటర్న్స్ చూసుకున్నట్టయితే రెవెన్యూలో 12% వరకు ఇయర్ ఆన్ ఇయర్ పెరిగాయండి. సో అలాగే 100% ఇంక్రీజ్ ఇన్ డివిడెండ్ పే అవుట్ అండి. డివిడెండ్ పే అవుట్ అనేది ఇది 1990లో స్టార్ట్ అయింది. ఇది కంపెనీ వచ్చేసి 2014 నుంచి డివిడెండ్ ఇవ్వడం స్టార్ట్ అయింది. 2014 నుంచి చాలా మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ అండి. ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ మనం చూసినట్టయితే హోమ్ టెక్స్టైల్స్ అంటే టవల్స్, బాత్ వేరియబుల్స్, అలాగే బెడ్ లెనిన్స్ ఇవన్నింటినీ ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. యార్న్ అనేది దీని యొక్క మెయిన్ బిజినెస్ అండి. ఫస్ట్ వచ్చేసి యార్న్ బిజినెస్ లో స్టార్ట్ అయిన తర్వాత, ఆ తర్వాత యార్న్ నుంచి అయితే మంచి రెవెన్యూ వస్తుంది. కాకపోతే యార్న్ అవుట్పుట్ అయిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనమే చేస్తే బాగుంటుంది కదా. వీళ్ళది యార్న్ అనేది మోస్ట్ ఎక్స్పోర్ట్, వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వచ్చే రెవెన్యూ ఎక్కువ అనమాట. సో హోమ్ టెక్స్టైల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల వీళ్ళకి రా మెటీరియల్ కాస్ట్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే కాటన్ నుంచి యార్న్ తయారు చేసే కంపెనీ వీళ్ళదే కాబట్టి రా మెటీరియల్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఆ తర్వాత పేపర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారండి, పేపర్ ప్రొడక్షన్స్ అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళు పేపర్ ప్రొడక్షన్స్ అనేది, సో పేపర్ ప్రొడక్షన్ అనేది మేజర్ గా 3 టైప్స్ ప్రొడక్షన్ జరుగుతుందండి. ఒకటి వుడ్ బేస్డ్ ప్రొడక్షన్ అయితే, రెండవది రీసైకిల్ బేస్డ్, వేస్టేజ్ పేపర్ నుంచి రీసైకిల్ చేసేసి పేపర్ ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటారు. థర్డ్ వచ్చేసి వీట్ స్ట్రా బేస్డ్ అండి. వీళ్ళ కంపెనీ వచ్చేసి వీట్ స్ట్రా బేస్డ్ పేపర్ ను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ యొక్క మెయిన్ బ్రాంచ్ వచ్చేసి పంజాబ్ లో ఉంది కాబట్టి పంజాబ్ లో వీట్, గెహు మన గోధుమల్ని తీసేసిన తర్వాత మిగిలిన గడ్డి ఉంటుంది కదండి, ఆ గడ్డి అనేది చాలా చీప్ క్వాలిటీలో దొరుకుతుంది అనమాట. సో దాని నుంచి వీళ్ళు పేపర్ ను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల వీళ్ళకి దీంట్లో కూడా రా మెటీరియల్ అనేది చాలా తక్కువ రేట్ లో దొరుకుతూ ఉంది అనమాట. సో ఫోర్త్ వచ్చేసి కెమికల్ ఇండస్ట్రీ అండి. అలాగే ఫిఫ్త్ వచ్చేసి ఎనర్జీ. ఎనర్జీ అనేది ఎక్స్టర్నల్ బిజినెస్ గురించి కాదండి, ఇన్హౌస్ లో బిల్డ్ చేశారు వీళ్ళ కంపెనీస్ లో యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి. సో ఇది ఈకో ఫ్రెండ్లీ ఎనర్జీ అనేది ఓన్ ప్రొడక్షన్ చేస్తున్న కంపెనీ. సో మనం వీళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చండి, వీఆర్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హోమ్ టెక్స్టైల్ ప్లేయర్స్. హోమ్ టెక్స్టైల్ ప్లేయర్స్ లో ది లార్జెస్ట్ కంపెనీగా చెప్పొచ్చు వరల్డ్ వైడ్ గా. వీళ్ళకి 2016 లో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు అనేది కూడా వచ్చిందండి సస్టైనబిలిటీ గురించి, ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ ఎనర్జీ అనేది వీళ్ళు ఇన్హౌస్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు అనేది 2016 లో రావడం జరిగింది. సో వరల్డ్ లార్జెస్ట్ కాంపాక్ట్ యార్న్ స్పిన్నింగ్ బిజినెస్ అనేది సింగిల్ రోప్ కింద ఉన్న బిగ్గెస్ట్ ప్లాంట్ వీళ్ళ దగ్గర ఉంది వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే. అలాగే వరల్డ్ లార్జెస్ట్ వీట్ స్ట్రా బేస్డ్ పేపర్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ట్రైడెంట్ గ్రూప్ గానే చెప్పొచ్చు. వీట్ స్ట్రా బేస్డ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ జరగదు. సో అలాంటి కంపెనీ వచ్చేసి వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే ది లార్జెస్ట్ కంపెనీగా ట్రైడెంట్ గ్రూప్ చెప్పొచ్చు. మరి ఇలాంటి కంపెనీ ఇంత తక్కువ ప్రైస్ లో ఎందుకు ట్రేడ్ అవుతుంది అంటే మనం వీడియో చివరి వరకు చూస్తే మనకు అర్థమవుతుందండి. సో వీఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ టెర్రీ టవల్ మ్యానుఫ్యాక్చరర్, అలాగే టవల్ మ్యానుఫ్యాక్చర్ లో కూడా వరల్డ్ లార్జెస్ట్ కంపెనీ అనమాట. అలాగే వీళ్ళ బెడ్ లినెన్ ప్రొడక్షన్ కూడా చాలా మేజర్ ఫ్యాక్టరీ అనేది ఉంది. సో బెడ్ అండ్ బాత్ లినెన్స్ లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పిక్చర్ లో కనిపిస్తున్న ప్రొడక్ట్స్ అన్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఈ మధ్యలోని ఈ కామర్స్ లో, అంటే వీళ్ళది ఓవరాల్ గా లాస్ట్ 30 ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్ బిజినెస్ నుంచే మేజర్ రెవెన్యూ వస్తుంది కాబట్టి, సో వీళ్ళు లోకల్ మార్కెట్ లో కూడా ఎంట్రీ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఈ కామర్స్ బిజినెస్ ని ఎంచుకున్నారండి. ఈ కామర్స్ అంటే వీళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కార్ట్ సింబల్ కనిపిస్తుంది. సో మీరు డైరెక్ట్ గా వీళ్ళ వెబ్సైట్ నుంచి ఏ ప్రొడక్ట్స్ అయినా సరే ఈ కార్ట్ లో యాడ్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. వీళ్ళు డైరెక్ట్ గా మనకి డెలివరీ ఇవ్వరు కానీ లింక్డ్ విత్ అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, పేటిఎం, స్నాప్డీల్, ఇండియా మార్ట్ ఇలాంటి అన్ని వెబ్సైట్లతో, అన్ని ఈ కామర్స్ వెబ్సైట్లతో టైఅప్ అయి ఉన్నారండి. అంటే ఇది లోకల్లో కూడా చాలా మంచి ఎక్స్పాన్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే వీళ్ళకి కనిపిస్తూ ఉంది. వీళ్ళ యొక్క బ్రాండ్స్ మనం చూసుకున్నట్టయితే ట్రైడెంట్ ఎవ్రీడే, ట్రైడెంట్ హోమ్, ట్రైడెంట్ క్లాస్, ఇంటెలిజెన్సీ, ఆర్గానికా, బాత్ బట్టి, ట్రైడెంట్ ప్లే, హిజ్ అండ్ హర్ అని చెప్పేసి ఇలా చాలా మంచి మేజర్ మేజర్ బ్రాండ్స్ అన్ని ఈ కంపెనీ యొక్క ప్రొడక్షన్సే. వీళ్ళ క్లయింట్స్ చూసుకున్నట్టయితే మనకి బెడ్ అండ్ బాత్ లెనిన్ లో సీకే, క్యారిఫోర్, H&M, ఐకియా, ఐటీసీ హోటల్స్, జేసీ పెన్నీ, లైఫ్ స్టైల్ ఇలా వరల్డ్ మేజర్ బ్రాండ్స్ అన్ని వీళ్ళ దగ్గరే పర్చేస్ చేస్తున్నాయండి. వీళ్ళ క్లయింట్స్ కానీ ఉన్నారనమాట. సో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది మాత్రం చాలా బాగుంది, కస్టమర్ బేస్ అనేది చాలా డైవర్సిఫై అయ్యి చాలా స్ట్రాంగ్ గా ఉంది.
అలాగే వీళ్ళ యార్న్ బేస్డ్ బిజినెస్ చూసుకున్నట్టయితే క్లయింట్స్ వచ్చేసి మేజర్ కంపెనీస్ ఉన్నాయి చూడండి, ఇండియాలో రేమండ్ కంపెనీ, అరవింద్ కంపెనీ, ఈస్క్వెల్ గ్రూప్ కంపెనీ. సో ఇలా చాలా మేజర్ బ్రాండ్స్ అనేవి వీళ్ళకి యార్న్ బేస్డ్ బిజినెస్ లో కూడా క్లయింట్స్ గా ఉన్నాయి. అలాగే పేపర్ బిజినెస్ లో చూసుకున్నట్టయితే మేజర్ కంపెనీస్, మేజర్ ఇండియన్ కంపెనీస్ అన్ని వీళ్ళ పేపర్ బిజినెస్ లో క్లయింట్స్ గా ఉన్నాయండి. చూడండి, అదానీ గ్రూప్, సేల్, హెచ్ఆర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా, ఏడిసిబి, హీరో మోటార్ కార్, హిందుస్థాన్ యూనిలివర్, సో ఐసిఐసిఐ బ్యాంక్, ఐడియా, జిందాల్ స్టీల్స్, మారుతి సుజుకి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖతార్ ఎయిర్వేస్, ఇలా అన్ని కంపెనీస్ యొక్క పేపర్ ప్రొడక్షన్స్ అనేవి వీళ్ళ దగ్గరే పర్చేస్ చేస్తున్నారు అనమాట. సో అలాగే మనం కెమికల్ బేస్డ్ బిజినెస్ కూడా ఉంది అని చెప్పాం కదండి, వీళ్ళ కెమికల్ ఫార్ములా వచ్చేసి H2SO4 అండి. సల్ఫ్యూరిక్ ఆసిడ్ ని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సల్ఫ్యూరిక్ ఆసిడ్ అనేది మేజర్ గా బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో యూజ్ చేస్తూ ఉంటారు, డైస్ అండ్ కెమికల్స్ ఇండస్ట్రీస్ లో. సో వాళ్ళు వీళ్ళ దగ్గర పర్చేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ క్లయింట్స్ వచ్చేసి ఎక్సైడ్, మైక్రోటెక్, ల్యూమినోస్. సో కెమికల్ బిజినెస్ లో కూడా వీళ్ళకి చాలా మంచి కస్టమర్ బేస్ అయితే ఉంది. సో ఎనర్జీ అనేది వీళ్ళు ఓన్లీ వీళ్ళ ఇన్హౌస్ లో బిజినెస్ చేశారనమాట. 1999 లో ఇది ఓపెన్ అయ్యింది. 50 MW ఎనర్జీ ప్రొడక్ట్ కెపాసిటీ ఉన్న ప్లాంట్ అనేది వీళ్ళు ఇన్హౌస్ లో బిల్డ్ చేశారండి. ఇది ఈకో ఫ్రెండ్లీ ఎనర్జీ అనమాట. అలాగే కంపెనీ ఫండమెంటల్స్ చూసుకున్నట్టయితే మనకి 2217 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 4.35 rupees వద్ద ట్రేడ్ అవుతుందండి. దీని యొక్క 52 week హై చూసుకున్నట్టయితే 8.45 rupees ఉంది. 52 week లో చూసుకున్నట్టయితే 3 rupees దగ్గర వరకు వెళ్ళింది. సో దీని యొక్క డివిడెండ్ యీల్డ్ చూడండి, డివిడెండ్ యీల్డ్ అనేది అల్టిమేట్ గా చాలా బాగున్న కంపెనీ. 8.28% డివిడెండ్ యీల్డ్ ఇస్తున్న కంపెనీ అండి. కంటిన్యూస్ గా 2014 నుంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ ఇది. ఇయర్లీ 4 times డివిడెండ్ ఇచ్చే కంపెనీ అండి. తక్కువ తక్కువ పర్సెంటేజ్ లో ఎవ్రీ క్వార్టర్ కి డివిడెండ్ ఇష్యూ చేసే కంపెనీ. సేల్స్ గ్రోత్ చూసుకున్నట్టయితే 3 years లో 12.71% ఉంటే, ప్రాఫిట్స్ గ్రోత్ అనేది 5 years లో 13.35% ఉందండి. సో డెట్ టు ఈక్విటీ చూసుకున్నా కూడా మనకి 0.46 ఉందండి. కేవలం 1459 crores మాత్రమే డెట్ ఉంది. ఇది ప్రీవియస్ ఇయర్స్ లో హై డెట్ ఉన్న కంపెనీ, కంటిన్యూస్ గా రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది. సో దానివల్ల ఇది ఇప్పుడు చాలా మంచి అట్రాక్టివ్ గా ఉంది అని చెప్పొచ్చు. దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ మనం ఆల్రెడీ చూసాం, 71.06% ఉంది. 3 years లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది 3.29% పెరిగిందండి, అడిషనల్ గా యాడ్ చేసుకున్నారనమాట. సో దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూసినట్టయితే 4.77 rupees అండి. సో దీనికంటే ఇప్పుడు బిలో ట్రేడ్ అవుతూ ఉంది. సో దీంట్లో రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ చూసుకున్నట్టయితే 12.95%, 12.16% ఉంది. ఇది ఆల్మోస్ట్ 15% అంటే ఎబో ఉంటే అట్రాక్టివ్ గా ఉంది అని చెప్పొచ్చు. సో ఇది కాస్త నెగటివ్ పాయింట్ గానే చెప్పొచ్చు. అలాగే ఈపీఎస్ చూసుకున్నట్టయితే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 0.78 మాత్రమే ఇస్తుంది అనమాట. సో 4 rupees స్టాక్ కి 78 paisa ఎర్నింగ్స్ అనేది ఓకే. అలాగే మనం పీర్ కంపారిజన్ చూసుకున్నట్టయితే ప్రమోటర్ హోల్డింగ్ లో హైయెస్ట్ ప్రమోటర్ హోల్డింగ్ దీనికే ఉంది అండి. అలాగే డెట్ టు ఈక్విటీ రేషియో అనేది తక్కువగా ఉంది. ప్రీవియస్ క్వార్టర్ యొక్క రిటర్న్ చూసుకున్నట్టయితే 37.33 crores ఇచ్చిందండి. ఇది బెటర్ గానే ఇచ్చింది, కాకపోతే అంతకుముందు దీని యొక్క పర్ఫార్మెన్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువగా రిటర్న్స్ ఇచ్చింది అనమాట. సో దీని యొక్క పిఈ రేషియో చూసుకున్నట్టయితే 5.10 ఉందండి. ఓవరాల్ గా సెక్టార్ వైజ్ గా చూసుకున్నట్టయితే చాలా అట్రాక్టివ్ ప్రైస్ లో ఇది మనకు దొరుకుతూ ఉంది. దీని యొక్క సేల్స్ చూడండి, 5196 crores సేల్స్ అండి. దీని యొక్క మార్కెట్ క్యాప్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 2.5 times ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ మనం డివిడెండ్ పాజిటివ్ డివిడెండ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే 2014 లో 2 times, 2015 లో 3 times, 2016 లో 2 times, 2017 లో 4 times, 2018 లో కూడా 4 times, 2019 లో కూడా 4 times డివిడెండ్స్ ఇచ్చిన కంపెనీ అండి. 2020 లో కూడా ఫిబ్రవరి 27 కూడా 0.18 paisa అనేది డివిడెండ్ ఇచ్చింది. సో దీని యొక్క ఓవరాల్ ప్రైస్ అప్రిషియేషన్ చార్ట్ చూసినట్టయితే మనకి 2002 లో లిస్టింగ్ అయిన కంపెనీ అండి. 0.35 paisa దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి ప్రజెంట్ 4.34 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది హైయెస్ట్ వచ్చేసి 10 rupees వరకు వెళ్ళిన కంపెనీ అండి. సో ఇది ఒరిజినల్ ప్రైస్ అయితే 0.35 కాదు, ఇది 3.5 rupees అనమాట. ఎందుకంటే ఇది 10 times కి స్ప్లిట్ అయిందండి. లాస్ట్ December 30 చూసుకున్నట్టయితే స్టాక్ అనేది 10 rupees ఉన్న ఫేస్ వాల్యూను 1 rupeeకి తగ్గించి స్ప్లిట్ చేయడం జరిగింది అనమాట. 1:10 అంటే అక్కడ 70 rupees ఉన్న స్టాక్ ని December 30 7 rupees కి తీసుకురావడం జరిగింది అనమాట. సో దానివల్ల స్టాక్ అనేది స్ప్లిట్ అయింది. స్టాక్ ని స్ప్లిట్ ఎందుకు చేస్తారంటే స్టాక్ లో వాల్యూమ్ పెంచడానికి అని చెప్పేసి, కస్టమర్స్ కి అట్రాక్టివ్ ప్రైస్ లో ఉండాలి అని చెప్పేసి స్ప్లిట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ స్టాక్ లో చూసుకున్నట్టయితే 70 rupees అనేది కూడా అఫోర్డబుల్ ప్రైస్ అయి ఉన్నప్పటికీ స్ప్లిట్ చేయడం అనేది కొద్దిగా నాకు నెగటివ్ గా అనిపించిందండి. మిగతా విషయాల్లో చూసుకున్నట్టయితే కంపెనీ అనేది ఓవరాల్ గా చాలా మంచి ఫ్యూచర్ గ్రోత్ ఉన్న కంపెనీ. ఓన్లీ టెక్స్టైల్ బిజినెస్ లో ఉన్నట్టయితే నేను కూడా దీన్ని రెఫర్ చేసేవాడిని కాదు, కాకపోతే మల్టీ బిజినెస్ దీంట్లో ఉన్నాయి కాబట్టి కంపెనీ అనేది ఫ్యూచర్ గ్రోత్ ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉందన్నమాట.
సో 1 ఇయర్ లో రిటర్న్స్ చూసుకున్నట్టయితే నెగిటివ్ 35% అండి, అంటే 35% డిస్కౌంట్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇది లాస్ట్ 1 వీక్ లో 5 to 6% వరకు రేజ్ అయింది. ఈ కంపెనీ వెబ్సైట్ లో దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ పోస్ట్ చేయడం జరిగిందండి. ఇది కాస్త కాంప్లికేటెడ్ గా ఉంది, కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే జియోగ్రాఫికల్ రెవెన్యూ అలాగే ఎక్స్పోర్ట్ రెవెన్యూ మన ఇండియాలో చూసుకున్నట్టయితే 2014-15 లో 50% రెవెన్యూ ఇండియా నుంచి వస్తుంటే 2014-15 లో 50% రెవెన్యూ అనేది అబ్రాడ్ నుంచి వచ్చేది ఎక్స్పోర్ట్స్ ద్వారా. అదే 2018-19 నుంచి చూసుకున్నట్టయితే ఇంటర్నల్ గా ఇండియాలో 43% రెవెన్యూ వస్తే ఎక్స్పోర్ట్స్ నుంచి 57% రెవెన్యూ రావడం జరిగింది. అలాగే 4 ఇయర్స్ లో రెవెన్యూ చూసుకున్నట్టయితే కాగర్ పర్సెంట్ 12% పెరిగిందండి. ఎబిటా చూసుకున్నట్టయితే 10% పెరిగింది. ప్యాట్ అనేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది చూసుకున్నట్టయితే 15% అనేది ఓవరాల్ గా 4 ఇయర్స్ లో పెరిగింది అనమాట. సో ఇది ఓవరాల్ గా చాలా బాగుంది. దీని యొక్క డీటెయిల్స్ మన గ్రాఫ్ లో చూద్దాం. సో ఫస్ట్ మనం చూడాల్సింది బ్యాలెన్స్ షీట్ నుంచి చూసే వివరాలండి. మన అసెట్స్ అనేది ఎలా పెంచుతుంది కంపెనీ అనేది, 2008 లో కేవలం 2009 crores అసెట్స్ ఉన్న వాల్యూ వచ్చేసి 2019 వచ్చేసరికి 6156 crores అయ్యిందండి. సో అసెట్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. అలాగే డెట్ చూసుకున్నట్టయితే కూడా మార్చ్ 2008 లో 2.4% డెట్ టు ఈక్విటీ రేషియో ఉండేదండి, చాలా హయ్యర్ గా ఉండేది. 2009 లో ఇంకా పెరిగింది 2.59% కి, ఆ తర్వాత కంటిన్యూగా తగ్గుతూ వచ్చింది. సో ఇప్పుడు 2019 లో చూసుకున్నట్టయితే 0.32% మాత్రమే డెట్ టు ఈక్విటీ రేషియో అనేది ఉంది. సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. అలాగే టోటల్ రెవెన్యూ చూసుకున్నట్టయితే యాన్యువల్ రెవెన్యూ అండి ఇది 2008 నుంచి 2019 వరకు కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. ఎక్కడైతే 1090 crores మాత్రమే సేల్స్ ఉన్న కంపెనీ వచ్చేసి 2008 నుంచి 5292 crores సేల్స్ ని పెంచుకోగలిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకున్నా కూడా నెగటివ్ నెట్ ప్రాఫిట్ ను కూడా పోస్ట్ చేసిన కంపెనీ 2012 వరకు, అంతకంటే ముందు చాలా అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ. 2019 లో చూసుకున్నట్టయితే ఓవరాల్ ఇయర్ లో 371 crores ని ప్రాఫిట్ ని చూపించగలిగింది. సో ఇయర్లీ వైజ్ గా చూసుకున్నట్టయితే చాలా బాగుంది, కాకపోతే క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి కొద్దిగా డిసప్పాయింట్ గా ఉన్నాయండి. ఎందుకంటే క్వార్టర్లీ రెవెన్యూ చూసుకున్నట్టయితే ప్రీవియస్ డిసెంబర్ 2018 లో 1303 crores అనేది సేల్స్ ఉంటే డిసెంబర్ 2019 కి వచ్చేసరికి 1135 crores అనేది సేల్స్ కనిపించింది. సో ఇప్పుడు ప్రజెంట్ క్వార్టర్ లో కూడా ఈ క్రైసిస్ వల్ల సేల్స్ అనేవి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా బిజినెస్ అయితే లేదు కాబట్టి సో కమింగ్ ఈ క్వార్టర్స్ కూడా నెగటివ్ గా పోస్ట్ చేసే అవకాశాలు ఉంది. సో దీని యొక్క ప్రాఫిట్ చూసుకున్నా కూడా క్వార్టర్లీ వైజ్ గా ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ 2018 డిసెంబర్ క్వార్టర్ ప్రాఫిట్ చూస్తే 109 crores ఉంది అండి. సో ఇప్పుడు ప్రజెంట్ క్వార్టర్ చూసుకున్నట్టయితే కేవలం 39 crores మాత్రమే ప్రాఫిట్ అని చూపించిన కంపెనీ. సో దీని యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్ గా వీక్లీ చార్ట్ అండి ఇది, ట్రేడ్ అండ్ యొక్క వీక్లీ చార్ట్. కేవలం ప్రీవియస్ వీక్ అనేది ఇక్కడ నుంచి షార్ప్ ఫాల్ అనేది మనకు కనిపించిందండి. వాస్తవానికి ఇక్కడ 10.72 rupees కనిపిస్తుంది, కాకపోతే ఇది 2017 లో 107 rupees దగ్గర ఉండేదండి. ఎందుకంటే ఇది స్ప్లిట్ అయింది కాబట్టి మనకి ఇక్కడ 10 rupees గా కనిపిస్తుంది అనమాట. షేర్ వాల్యూ అనేది 10 times పడిపోయింది కాబట్టి. సో ఇక్కడ 10 rupees నుంచి కంటిన్యూస్ గా 3 rupees వరకు పడిపోయిన కంపెనీ వచ్చేసి ప్రీవియస్ 2 weeks నుంచి కొద్దిగా గెయిన్ అయితే అయ్యిందండి. ఇక్కడ వీక్లీ చార్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ గా క్లోజ్ అయింది. అలాగే ఆర్ఎస్ఐ లో చూసుకున్నా కూడా మనకి పాజిటివ్ ఇండికేషన్ అయితే ఇక్కడ కనిపించిందండి. సో డైలీ చార్ట్ చూసుకున్నా కూడా మనకి షార్ప్ ఫాల్ తర్వాత వి షేప్ కర్వ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎంఏసిడి చూసుకున్నా, ఆర్ఎస్ఐ చూసుకున్నా, వాల్యూమ్ ఇండికేటర్స్ చూసుకున్నా కూడా వాల్యూమ్ అనేది కూడా చాలా మంచి పాజిటివ్ గా గ్రోత్ అవుతూ వస్తుంది. ఆల్రెడీ మనం డెలివరేబుల్ వాల్యూమ్స్ కూడా చూసాము, అది కూడా మనకి చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అయితే ఇచ్చిందనమాట. రీసెంట్ న్యూస్ చూసినట్టయితే ఈ కంపెనీలో ఒక కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ అనేది అయితే జరిగిందండి. ఏంటంటే లాంగ్ టైం నుంచి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న అమన్దీప్ గారు రిజైన్ చేయడం జరిగింది. అది April 6th అప్రూవల్ కూడా అయిపోయింది. ఇమీడియట్ ఎఫెక్టివ్ గా అడిషనల్ డైరెక్టర్ గా మిస్ పూజా లుతారాను, అలాగే హోల్ టైం డైరెక్టర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రమోట్ చేస్తూ దీపక్ నందా గారిని కంపెనీ అపాయింట్మెంట్ చేయడం కూడా జరిగింది. సో దీపక్ నందా గారు కూడా చాలా సీనియర్ అండి, ఈ కంపెనీలో చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. సో మిస్ పూజా లుత్రా గారి ప్రొఫైల్ చూసుకున్నా కూడా చాలా మేజర్ పొజిషన్స్ లో ఈవిడ లీడ్ చేశారని మనకి ఇక్కడ కనిపిస్తుంది. 100 కంటే ఎక్కువ ఆర్గనైజేషన్స్ లో ఈవిడ కన్సల్టెంట్ గా పనిచేశారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కంపెనీ యొక్క ప్రొఫైల్ అనేది చాలా బాగా కనిపిస్తుంది, ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. కాకపోతే ఇంత తక్కువ రేట్ లో ఇప్పుడు ఎందుకు ట్రేడ్ అవుతుంది అంటే ఇది 70 rupees లో ఉన్నప్పుడు స్టాక్ స్ప్లిట్ అవడం వల్ల ఇది 70 rupees నుంచి 7 rupees కి పడిపోవడం జరిగింది. ద సెకండ్ థింగ్ వచ్చేసి ఈ కంపెనీ యొక్క ఎక్స్పెన్షన్ అనేది చాలా బాగుందండి, చాలా బాగా ఎక్స్పెన్షన్ అయ్యింది కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేవి. కాకపోతే ఆ టోటల్ ప్రొడక్షన్ కెపాసిటీలో వీళ్ళు కేవలం 50% కూడా యూటిలైజ్ చేసుకోవట్లేదు. వీళ్ళకున్న రెవెన్యూస్ కి కేవలం 50% మాత్రమే వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు, మిగతా 50% అనేది
డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా ఉందన్నమాట. సో ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్స్ లో అప్పుల్లో ఉన్న కంపెనీ అప్పులు చేసి మరి కంపెనీస్ ని ఎక్స్పెన్షన్ చేసి వాటిని కరెక్ట్ పద్ధతిలో యూజ్ చేయట్లేదు అని చెప్పేసి దీని ద్వారా మనకు అర్థమైంది. కాకపోతే కంపెనీకి కమింగ్ డేస్ లో మాత్రం చాలా మంచి ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది. కీ మేనేజ్మెంట్ అనేది చేంజ్ అయింది, అలాగే స్టాక్ ని స్ప్లిట్ చేశారు. సో స్టాక్ ని స్ప్లిట్ చేయడం వల్ల కూడా కంపెనీలో వాల్యూమ్ గ్రోత్ అనేది పెరిగే అవకాశాలు ఉంది. సో అలాగే కంపెనీలో కూడా రెవెన్యూ అనేది ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకున్నా కూడా చాలా మంచి చేంజెస్ అయ్యింది. డెట్ అనేది కూడా పూర్తిగా తగ్గించారు. ప్రమోటర్ హోల్డింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే డివిడెండ్ చూసుకున్నట్టయితే చాలా మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ. డివిడెండ్ ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కంపెనీ ఈజ్ ట్రస్ట్ వర్తి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కంపెనీ అనేది చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో 4 రూపీస్ లో మీరు స్టాక్ కొన్నట్టయితే 4 టైమ్స్ మీకు 10 పైసా చొప్పున డివిడెండ్ వచ్చినా కూడా 40 పైసా వచ్చినా కూడా 10% రిటర్న్స్ అనేది డివిడెండ్ నుండే వస్తుందండి. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి కంపెనీని మిస్ చేసుకోవద్దండి. ఈ కంపెనీలో ఇప్పుడున్న పొజిషన్ లో ఖచ్చితంగా కొనొచ్చు. కాకపోతే ఏ పెన్నీ స్టాక్ లో కూడా లంసమ్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయొద్దు. మీ పోర్ట్ఫోలియోలో నుంచి 1-2% మాత్రమే పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే 4 రూపీస్ ఉన్న స్టాక్ 40 రూపీస్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది, కానీ 4 రూపీస్ నుంచి 1 రూపీకి రావడానికి చాలా తక్కువ టైంలో వస్తుంది అనమాట. సో స్టాక్స్ అనేవి ర్యాలీ తీయడంలో వెనుకడు వేస్తాయి, కానీ పడిపోవడంలో మాత్రం చాలా షార్ప్ గా పడిపోతూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ అండి. ఈ కంపెనీని చూస్తే మాత్రం ఫండమెంటల్ గా ఓవరాల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ, ఇన్వెస్ట్ చేయడానికి అనువైన కంపెనీ. అలాగే పెన్నీ స్టాక్ అండి, 5 రూపీస్ బిలో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓన్ గా రీసెర్చ్ చేసి మరీ ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.